चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। Yeah.
చివరి మూడు రోజులకు ప్రత్యేకమైనటువంటి బిరుదనామం ఉంది. అష్టమికి దుర్గాష్టమిని, నవమికి మహానవమి, దశమికి విజయదశమి అని అన్ని రోజులు అమ్మవారికి అత్యంత ప్రీతికరములై అమ్మవారి అనుగ్రహాన్ని భక్తులు విశేషంగా పొందటానికి యోగ్యమైనటువంటి రోజులు. ఈ మహానవమి రోజున అమ్మవారి యొక్క మహిషాసుర మర్దిని స్వరూపం, ఆ అమ్మవారిని మనం అందరం కూడా దర్శించుకొని అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకి పాత్రులం కావాలి. అమ్మవారు మహిషాసుర మర్దిని అంటే అది అమ్మవారి యొక్క దుర్గనామం. అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి పేరు మహాలక్ష్మీదేవి. అమ్మవారు దేవతలకు ప్రత్యక్షమైన తర్వాత స్వయంగా తాను చెప్పినటువంటి పేరు మహాలక్ష్మీదేవి. ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఒకటి ఉంది. అమ్మవారు దేవతలందరికీ కూడా ఒక వరం ఇచ్చింది, ఈ సమస్త ప్రపంచానికి వరం ఇచ్చింది. దేవతలందరూ మహిషాసురుడి యొక్క దుర్మార్గాలకు తట్టుకోలేక రక్షించమని ప్రార్థన చేశారు. దున్నపోతు రాక్షసుడు మహిషాసురుడు, కామరూపుడు, ఏ రూపం కావాలంటే ఆ రూపం కలుగుతూ ఉంటుంది. చాలా తీవ్రమైనటువంటి ఉగ్రమైనటువంటి బాధలకు దేవతలను గురి చేశారు. దేవేంద్రుడి దగ్గర నుంచి మహిషాసురుడి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ నమస్కారం చేసి ఆయనకు కానుకలు సమర్పించి వస్తూ ఉండాలి. ఇలా దేవతలందరినీ కూడా ఆజ్ఞ శిక్షల్లో పెట్టి పదవులన్నింటినీ కూడా మొత్తం తన రాక్షసులకు ఏర్పాటు చేసి దేవతలను చాలా తీవ్రంగా బాధించారు. దేవతలు అమ్మవారిని ప్రార్థన చేశారు.